డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 25th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 25th ట్యుటోరియల్లో నేను మీకు అర్రేస్లో ఫర్ లూప్ అలాగే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ని ఎలా యూజ్ చేస్తారో నేర్పించబోతున్నాను. సో మనం ప్రీవియస్ లెసన్స్లో అర్రేస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, అలాగే అర్రేస్లో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే ప్రింటింగ్లో తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం అరేస్ క్రియేట్ చేయడంలో రెండు రకాలుగా నేర్చుకోవడం జరిగింది. ఇనిషియలైజర్ అనేది సెకండ్ పార్ట్లో సెకండ్ ఆప్షన్గా నేర్చుకోవడం జరిగింది. సో ఆ ఇనిషియలైజర్ని యూజ్ చేసి ఒక అర్రేని క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ ఫర్ లూప్ని యూజ్ చేసే టైంలో ఈ ఒక అర్రేని క్రియేట్ చేసి అది కూడా ఇంటిజర్స్కి సంబంధించినటువంటి, అంటే డేటా టైప్ ఏంటండి, నంబర్స్కి సంబంధించినటువంటి ఒక అర్రేని క్రియేట్ చేసి అందులో మనం అందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ లేదా వాల్యూస్ వాటన్నింటిని కూడా వాటన్నింటి యొక్క సమ్ని కనుక్కుందాం. ఓకే, టోటల్ చేసేద్దాం వాటిని. ఓకే, సో వాటి యొక్క టోటల్ ఆర్ సమ్మరీని కనుక్కునే విధానం ఎలాగనేది ఇప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేసి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంట్. ఓకే, సో ఇక్కడ గ్రేప్స్ అనేటువంటి ఒక అర్రేని క్రియేట్ చేస్తున్నాను నేను. గ్రేప్స్ ఈజ్ ఈక్వల్ టు, సారీ, ఈజ్ ఈక్వల్ టు అంటే సేమ్ అవుతుంది, అది ఒక వేరియబుల్ అవుతుంది. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేసినప్పుడు మనం జావాకి చెప్పినట్లు అవుతుంది ఏమని, ఇది ఒక అర్రే అని చెప్పేసి. ఓకే, సో దీంట్లో నేను వాల్యూస్ యాడ్ చేస్తున్నాను, చూడండి ఎంత అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో 32, 54, 85, 16, 72, 92. ఓకే, సో ఐ థింక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు తీసుకోవడం జరిగింది. ఎనీవేస్, ఓకే, సో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు మనకు, అయినా కూడా కౌంట్ చేస్తాను జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఓకే, సో ఇక్కడ మరొక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. ఈ వేరియబుల్ పేరు ఏంటంటే టోటల్ అనుకో. టోటల్ వాల్యూ వచ్చేసి 0 అసైన్ చేస్తున్నాను, ఎందుకనేది మీకు నెక్స్ట్ స్టెప్లో తెలుస్తుంది. ఎనీవేస్, ఇక్కడ మనకు రెండు విషయాలు మనం క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి, ఒక అర్రేని క్రియేట్ చేసాం, దాంట్లో వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ ఒక టోటల్ అనేటువంటి ఇంట్ వేరియబుల్ని క్రియేట్ చేసాం, దానికి వాల్యూ వచ్చేసి 0 అసైన్ చేయడం జరిగింది. అంటే ఒక అర్రే అండ్ ఒక వేరియబుల్. ఓకే, సో నా ఫర్ అనేది యూజ్ చేయాలి కదా మనం. సో ఇక్కడ ఈ ఫర్ లూప్ని యూజ్ చేసినప్పుడు మనం ఎప్పుడు కానీ ఏమనుకున్నాం, దీంట్లో 3 పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇంట్ కౌంటర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంట్ సి అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆ తర్వాత ఇంట్, సారీ, ఓకే, నో ప్రాబ్లం, ఇంట్ లెస్ దాన్, సో దీంట్లో వాల్యూస్ అన్నీ కౌంట్ చేసి మనం అన్నిటికీ లూప్ అయ్యే విధంగా చేయకుండా మనం ఒక వేని ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది, అదే లెంగ్త్ అనేటువంటి మెథడ్, అవునా? సో ఓకే, సో సారీ, ఇంట్ కాదు ఇక్కడ, ఐఎమ్ సో సారీ, సి ఇంట్ అనేటువంటి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని, ఓకే, దానికి నేమ్, ఈ యొక్క వేరియబుల్కి నేమ్ ఏమనిచ్చాను, సి అనిచ్చాను. సి అంటే ఇక్కడ కౌంటర్ అనుకోండి. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి స్టార్ట్ చేసాం, అంటే 0 దగ్గర స్టార్ట్ అవ్వాలని. ఓకే, సి ఈజ్ లెస్ దాన్ ఏంటండి, గ్రేప్స్ డాట్ లెంత్ అనేది ఇస్తే ఇందులో ఎన్ని ఉన్నావో కౌంట్ చేసేసి ఆటోమేటిక్గా అంతే ఇక్కడ అప్లై అయిపోవడం జరుగుతుంది. మనం ప్రీవియస్ లెసన్స్లో చాలాసార్లు చూసాం. సో సి ప్లస్ ప్లస్. ఓకే, ఓకే, ఎనీవేస్, ఇక్కడ చూడండి మనం ఫర్ లూప్ని పర్ఫెక్ట్గా క్రియేట్ చేసాం. సో ఇక్కడ లూపింగ్లో జరగాల్సింది ఏంటి అంటే, ఈ టోటల్ 0 ఉంది కదా, దీనికి ఒక్కొక్క ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోవాలి. ఓకే, 0 ప్లస్ 20 ప్లస్ 12 ప్లస్ 25 ప్లస్ 32 ప్లస్ 54 ప్లస్, ఈ విధంగా అన్నీ యాడ్ అయిపోవాలి. సో టోటల్ అనేది కంప్లీట్ టోటల్ని కనుక్కోవాలి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్, ఓకే,
ఆ తర్వాత ఈ అర్రేని కాలప్ చేయాలి. ఓకే ప్లస్ ఓకే చేసేసి ఇక్కడ మనం జీరో అనేది తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది ఇది యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత వన్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది ఇది యాడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ లూప్లో ఏంటంటే మనం ఒక్కొక్కటి తీసుకోవడం కాకుండా ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి కౌంటర్ని యూజ్ చేసినట్లయితే ఓకే సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి, స్టార్టింగ్లో జీరో ఉంది. సో ఒకసారి లూప్ అయ్యేసరికి ఏమవుతుంది, సి ప్లస్ ప్లస్ అంటే జీరో ప్లస్ వన్, వన్ యాడ్ అవుతుంది కదా దీనికి. సో నెక్స్ట్ ట్రిప్లో ఏమవుతుంది, సి వాల్యూ వన్ అవుతుంది. సో జీరో అన్నప్పుడు ఇది, వన్ అన్నప్పుడు ఇది, నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ వన్ యాడ్ అవుతుంది, సో టూ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇది. సో ప్రతి లూప్కి వన్ యాడ్ అవుతూ మనకు ఏమవుతుంది ఇక్కడ ఆ నంబర్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో వాల్యూ ఎంత ఇక్కడ, గ్రేప్స్ జీరో అన్నప్పుడు ఈ వాల్యూ తీసుకుంటుంది, తర్వాత వన్ ఈ వాల్యూ, టూ ఈ వాల్యూ, త్రీ ఈ వాల్యూ, ఈ విధంగా పూర్తి చేసేస్తుంది అనమాట. ఎంతవరకు ఉన్నటువంటి అన్ని వాల్యూస్ కౌంట్ అయ్యేంత వరకు, ఎందుకంటే సి ఈజ్ లెస్ దాన్ అని చెప్పేసి మనం గ్రేప్స్ డాట్ లెంత్ అని తీసుకున్నాం. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ దీనికి యాడ్ అయ్యే విధంగా మనం ఫర్ లూప్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫర్ లూప్ తర్వాత ప్రింట్ చేసేద్దాం డాటాని, ఐ మీన్ వాల్యూని. ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఇక్కడ టోటల్ ఆఫ్ ఓకే టోటల్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అని చెప్పేసి కానీ టోటల్ ఆఫ్ వాల్యూస్ లేదా ఎలిమెంట్స్ అని కూడా అనవచ్చు. ఓకే ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపులే కాబట్టి మీరు ఏమైనా మీ ఇష్టం ఇంకా ఏమైనా రాసుకోండి. ఓకే సో టోటల్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పేసి తర్వాత ప్లస్ ఉంచేసి ఇక్కడ టోటల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఓకే సో ఇచ్చేసినప్పుడు నాకు ఏమవుతుందండి, వీటన్నింటి యొక్క టోటల్ ఎంతో తెలిసిపోతుంది ఇప్పుడు. సో లెట్స్ రన్ దీస్. సో టోటల్ వచ్చేసి 408. సో ఈ విధంగా మనం ఒక అర్రేలోని ఇంట్ అర్రే అయితే దాని యొక్క సమరీ అనేది కనుక్కోవచ్చు అనమాట, సమ్ ఆఫ్ అర్రేస్ వాల్యూస్ లేదా టోటల్ ఆఫ్ వాల్యూస్. ఓకే టోటల్ ఆఫ్ ఎలిమెంట్స్, ఓకే సమ్మింగ్ ఎలిమెంట్స్ అని కూడా దీన్ని పిలవచ్చు. ఓకే మీరు ఏ విధంగా పిలిచినా కూడా విషయాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం మనకి ఇక్కడ. ఓకే సో ఇక్కడ మరో చేంజ్ అనేది మనం చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే. ఇక్కడ చూడండి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ గ్రేప్స్ సి అని కాకుండా మీరు మరో విధంగా దీన్ని రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. ఓకే ఈ విధంగా కాకుండా దీన్ని కామెంట్ అవుట్ చేస్తే ఏమవుతుందండి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే సో టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని గ్రేప్స్ సి అని రాసుకొని ఈ విధంగా, అంటే ఇది రాసినా ఇది రాసినా సేమ్ అనమాట. ఓకే దీనికి బదులుగా ఇది యూజ్ చేయవచ్చు మనం. ఓకే సో ఇప్పుడు కూడా ఆన్సర్ 408 రావాలి మనకు, అవునా కదా. ఓకే సో ఏ విధంగా రాసినా కూడా మనకు ఒకటే అవుతుంది, అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ గ్రేప్స్ అని చెప్పేసి ఈ విధంగా అర్రేన్ కాల్ అప్ చేసినా కూడా పర్వాలేదు. లేదా మీరు టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అన్నా కూడా టోటల్కి అది యాడ్ అవ్వాలనేటువంటి మీనింగ్ ఇక్కడ వచ్చేస్తుంది మనకు. ఓకే సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేసి అర్రేలో అర్రేలోని ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది కనుక్కోవచ్చు. సో ఇదే సమ్ని మనం ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ద్వారా ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. ఓకే సో ఇది మొత్తం తీసేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే సో ఇప్పుడు ఒక అర్రేని ఫ్రెష్గా క్రియేట్ చేసుకుందాం. ఓకే సో ఇది కూడా ఇంట్ టైపే, ఇందాక గ్రేప్స్ అనేది యూజ్ చేసాం, ఇప్పుడు యాపిల్ అనుకోండి. ఓకే యాపిల్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజర్ని యూజ్ చేస్తాం కదా. సో డేటా ఎంటర్ చేయండి, 32, 64, 78, 95, 100, 125. ఓకే ఏదైనా కావచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది లాస్ట్ టైం అంటే మనం ఇందాక చూసినట్లే టోటల్ అనేటువంటి వేరియబుల్ని కూడా తీసుకుందాం, వాల్యూ సేమ్ యాజ్ యూజువల్ జీరో అనేది అసైన్ చేద్దాం. సో ఇక్కడ ఫర్ అనేది తీసుకుంటాం, అయితే
ఇందాక మనం నేర్చుకున్నది ఏంటంటే ఓన్లీ ఫర్ లూప్, ఇప్పుడు ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. సో ఇందాక మనం యాక్చువల్లీ ఏం చేసామండి, ఒక ఇంట్ వేరియబుల్ని తీసుకొని సి ఆర్ సంథింగ్, ఏదో ఒక సి తీసుకున్నాం కదా మనం కౌంటర్, ఓకే ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో సి ఈజ్ ఈక్వల్ టు 0, ఆ తర్వాత సి ఈజ్ లెస్ దాన్ ఓకే యాపిల్ డాట్ లెంత్ అనేటువంటి పద్ధతిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సి ప్లస్ ప్లస్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనం లాస్ట్ టైం యూజ్ చేసింది 3 పారామీటర్స్, కానీ ఇక్కడ మనం యూజ్ చేయబోయేది ఓన్లీ 2 పారామీటర్స్. అది సింగిల్ పారామీటర్ లాగానే ఉంటుంది, కానీ మనకు ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఓకే సో ఇక్కడ వరకు సేమే. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంట్ ఐ అనేది తీసుకుంటాను. ఓకే ఇంట్ ఐ అనేది తీసుకున్న తర్వాత సో ఇక్కడ ఈ ఇంట్ ఏంటంటే ఈ టైప్లో, ఓకే ఈ టైప్లో మారుతూ ఉంటుంది అనమాట. ఓకే సో అది మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ట్యూటోరియల్స్లో అర్థమవుతుంది. సో ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అనేది తీసుకున్నప్పుడు మనకేంటంటే ఈ ఇంట్ అనేది ఏంటి అంటే ఇక్కడ మన యొక్క అర్రే డేటా టైప్నే ఇక్కడ మన డేటా టైప్గా తీసుకుంటాం ఫర్ లూప్లో. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి క్యారెక్టర్ ఏదైనా తీసుకోవచ్చు, ఐ కానీ ఎక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే సో ఇది ఐడెంటిఫైయర్ అనమాట, జస్ట్ లైక్ మన యొక్క వాల్యూస్ని స్టోర్ చేసుకునేటువంటి ఒక సింపుల్ వేరియబుల్. సో ఇక్కడ మనం డేటా టైప్ని ఎంటర్ చేసాం, ఆ తర్వాత ఐడెంటిఫైయర్ని ఎంటర్ చేసాం, ఆ తర్వాత కోలన్ అనేది తీసుకోవాలి. సెమీ కోలన్ కాదండి, ఓకే సెమీ కోలన్ అనేది మనం ఓన్లీ ఎండింగ్లో మాత్రమే వాడతాం. ఓకే సో ఎనీవేస్ కోలన్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మన యొక్క అర్రే నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే యాపిల్ దట్స్ ఆల్. సో ఇక్కడ రెగ్యులర్ బాడీ, ఓకే ఫర్ బాడీ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ మనం ఏదైతే రాస్తామో అది అవుతుంది అవునా. సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ అనేది తీసుకోండి అంతే. ఓకే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎక్స్ అనేటువంటిది ప్రతిసారి దీంట్లో ఉన్నటువంటి వాల్యూని అసైన్ చేసుకుంటుంది. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉంటే చివరి వాల్యూ వరకు ఖచ్చితంగా ఈ ఫర్ లూప్ అనేది జరుగుతుంది, ఎందుకంటే మనం అదే విధంగా తీసుకోవడం జరిగింది. ఓకే ఇంట్ అంటే డేటా టైప్, మన అర్రే యొక్క డేటా టైప్. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే మన వాల్యూ యొక్క ఐడెంటిఫైయర్, అది ఒక సింపుల్ వేరియబుల్ లాంటిదే. ఓకే ఆ తర్వాత కోలన్ అనేది యూజ్ చేసాం, ఆ తర్వాత మన అర్రే యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ టోటల్ వాల్యూ అనేది 0 ఉంది. ఇక్కడ ఎక్స్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ వాల్యూని అసైన్ చేసుకుంటుంది, ఆ తర్వాత ఈ వాల్యూ, తర్వాత ఈ వాల్యూ, చివరి వరకు చేసేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ అనేది చేద్దాం. ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ వచ్చేసి ఇక్కడ టోటల్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే సో ఈ విధంగా చేయడం ద్వారా మనం దీని యొక్క టోటల్ అనేది కనుక్కోవచ్చు. దానికి ముందు కొంత స్ట్రింగ్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే సో ఏం రాసుకుందాం అంటే ఓకే ద టోటల్ ఈస్ సింపుల్ అంతే. ఓకే ద టోటల్ ఈస్ అని చెప్పేసి ఇక్కడ స్పేస్ అనేది కంపల్సరీ. సో అంటే అందంగా కనిపిస్తుంది అనమాట, అంతే ఏం లేదు. ఓకే సో ఇప్పుడు టోటల్ అనేది మనకు రిజల్ట్ వచ్చేస్తుంది 558. సో ఈ విధంగా మనం ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఫర్ తర్వాత చూడండి, బాగా గుర్తుంచుకోవాలి ఇది డేటా టైప్ అండ్ ఇది ఐడెంటిఫైయర్. ఆ తర్వాత కోలన్ అనేది యూజ్ చేసి జస్ట్ మీరు మీ యొక్క అర్రే నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ లూప్ బాడీలో మనం ఏదైతే జరగాలో, అంటే వీటిని వాల్యూస్ని దేనికి యాడ్ చేయాలి, ఏం చేయాలి అనే విధానాన్ని విషయాన్ని మాత్రం ఇక్కడ రాస్తున్నాం అంతే. ఓకే సో ఈ విధంగా మనం దీన్ని ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా ఫర్ లూప్కి, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్కి అంటే అర్రేస్లో యూజ్ చేసేటువంటి విధానంలో ఉన్న తేడా. అండ్ అలాగే మనం అర్రేస్లో ఫర్ లూప్ని అండ్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ని యూజ్ చేసి ఈ విధంగా వాటి యొక్క సమ్ అనేది కనుక్కోవచ్చు. ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
అండ్ మీరు మా ట్యూటోరియల్ని డైరెక్ట్గా మీ యొక్క జీమెయిల్లో లేదా ఎనీ ఇమెయిల్ అకౌంట్లో మీరు పొందాలనుకుంటే, ఓకే, జీమెయిల్ అనేది కంపల్సరీ ఇక్కడ. సో జీమెయిల్ అకౌంట్కి డైరెక్ట్గా మీరు మా యొక్క ట్యూటోరియల్స్ని పొందాలని అనుకుంటే మీరు దయచేసి మా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో తెలుగు కంప్యూటర్ వరల్డ్ గురించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.